పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆయన విజయవాడలోని 8వ వార్డులో పర్యటించి ఇంటింటికి తిరిగి ప్రజల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కంప్లైంట్ చాలా ఏరియా పథకాలు ఎవరెవరికి వస్తున్నాయి ఇక్కడికి వచ్చి తాగేస్తారండి. ఎలాగో వచ్చి తాగుతారు నేను సీఏ గారు చెప్తాను. బండి పెట్టాను కదా రోజు గడవుతుంది. ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ రోడ్లోకి సంబంధించింది, అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించింది, అదేవిధంగా రాత్రిపూట కొన్ని కొన్ని స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదని చెప్పింది. అదేవిధంగా కొంతమంది కుర్రవాళ్ళు రాత్రిపూట వచ్చి స్థానికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేవిధంగా పక్కనే కొన్ని కొన్ని మాల్స్ ఉండటం వల్ల, అదేవిధంగా కమర్షియల్ ఏరియాగా ఉండటం వల్ల, పార్కింగ్ ఎన్ని గారు ఈ రోడ్ల మీద పెడతాం వల్ల స్థానికంగా ఉన్న ప్రజానికానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాం. ఎన్ని గారు మా దృష్టికి వస్తాం. ఈ ఎన్ని గారు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. ఏది ఏమైనా గత 20 రోజులుగా ఒడియాపు వాడబాటు కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్స్లో గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం గారు జరిగింది. ప్రతి ఒక్కరి కలుసుకుంటున్నాం. ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందిస్తుందో మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర 100% 100% ఆ కార్యక్రమాలు అందిస్తుందో వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి. అదేవిధంగా మా నాయకుల ఒక కృషితో అందరి దగ్గర సంక్షేమ పథకాలు అందిస్తుందో జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎంపీ వాళ్ళే, శాసనసభ్యుల వాళ్ళే, కార్పొరేటర్లు, మేయర్లు వాళ్ళే, కానీ ఈనాడు గారు వాళ్ళు పట్టించుకోకుండా గాలి వదిలేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి డివిజన్ గారు ఒక బాధ్యతగా తీసుకుంది. మరీ ముఖ్యంగా 8వ డివిజన్ని కొత్తపల్లి రజనీ గారు బాధ్యతగా తీసుకున్న తర్వాత, ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న తర్వాత, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు గర ఆమె రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తాం గారు జరుగుతుంది. దానికి నిదర్శనం ఈరోజు పిన్నంనేని దాన్ని డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తాం కానివ్వండి, లేకపోతే అంతర్గత రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు రోడ్డు పనులకి ఎన్ని గారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకుని ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ గారు అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తాం గారు. ఏదైతే స్థానికంగా పెద్దలు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయో ఎన్ని గారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరిస్తామని గారి సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం.